సెప్టెంబర్ 23 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు జరుపుకుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు కూడా పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరే మరింతగా ప్రేమలో పడతారు. అంబటి రాయుడు. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు జన్మదినం ఈరోజు. రాయుడుకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. అది గుర్తించిన ఆయన తండ్రి రాయుడుకు మాజీ క్రికెటర్ విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. తండ్రి సాంబశివరావు కొడుకును స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని అనేక మ్యాచ్లకు, టోర్నమెంట్లకు తీసుకువెళ్లేవారు. 16 ఏళ్లకే రాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 2002లో హైదరాబాద్ టీంకు ఆడాడు. 2002 నుంచి 2003 రంజీ ట్రోఫీలో 693 పరుగులు సాధించి ఆ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన 3వ వ్యక్తిగా నిలిచాడు. ఈ ట్రోఫీలో ఒక మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియన్ టీంలో సీనియర్స్కు రెస్ట్ ఇవ్వడంతో 2014లో జింబాబే టీంతో జరిగిన మ్యాచ్లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తన తొలి సెంచరీ చేశాడు. 2015 వరల్డ్ కప్కు ఎంపికైన రాయుడు తుది జట్టులో ఆడలేకపోయాడు. కేవలం కొన్ని సిరీస్లో మాత్రమే రాణిస్తూ వచ్చిన రాయుడు ఫామ్ కొనసాగించలేక తన కెరియర్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇంటర్నేషనల్ కెరియర్లో మొత్తం 55 వన్డేలు ఆడిన రాయుడు 47 సగటుతో 1694 పరుగులు చేశాడు. 6 T20లు ఆడి 42 పరుగులు చేశాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. గాయాలతో సరైన ప్రదర్శన లేక రాయుడు టీమిండియాలో ఎక్కువ రోజులు ఆడలేకపోయాడు. ఆశించినప్పుడు టీంలో చోటు కూడా దొరకకపోవడంతో చివరకు జూలై 2, 2019లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ మళ్ళీ 20 ఆగస్టు 2029న టీమిండియాలో అవకాశం ఇస్తే మళ్ళీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. స్థానం నరసింహారావు. స్థానం నరసింహారావు ప్రసిద్ధ రంగస్థల, తెలుగు సినిమా నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. హనుమంతరావు ఆదిమ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. రాధాకృష్ణ, సత్యభామ వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. తన నటనానుభావాలను చేర్చి నటస్థానం అనే గ్రంథాన్ని కూడా రాశారు. 1956లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహుకరించారు. వీరి షష్ఠీపూర్తి మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా హైదరాబాద్లో నిర్వహించారు. శాలిని పాండే. శాలిని పాండే ప్రముఖ తెలుగు సినిమా నటి. నేడు ఆడు పుట్టినరోజు. శాలిని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించింది. ఈమె ఫాదర్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి. సినిమాల మీద ఇంట్రెస్ట్లతో ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడంతో అయిష్టంగానే ఇంజనీరింగ్ చదివింది. ఆ తరువాత యాక్టింగ్లో శిక్షణ తీసుకుంది. ఆమెలో ఎంతో ప్రతిభ ఇంట్లో వాళ్ళు నుంచే ప్రోత్సాహం దొరకలేదు. దాంతో ఇంట్లో నుంచే పారిపోయి వచ్చి సొంత తల్లిదండ్రుల మీదనే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడింది. చివరకు అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. ఆ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించడంతో తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. హీరో కళ్యాణ్రామ్తో 118 అనే సినిమాలోనూ నటించింది. తెలుగులో మహానటి, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం, తమిళ్లో 100% కాదల్, గొరిల్లా అనే సినిమాల్లో నటించింది. శాలినికి ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ సినిమా జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. కుమార్ సాను.
కుమార్ సాను ప్రముఖ బాలీవుడ్ సింగర్. ఈరోజు ఆయన జన్మదినం. ఈయన అసలు పేరు కేదార్నాథ్ భట్టాచార్య. 1957 సెప్టెంబర్ 23 కలకత్తాలో జన్మించారు. ఈయన తండ్రి పశుపతి భట్టాచార్య గాత్ర సంగీత విద్వాంసులు, సంగీతకర్త. ఈయన చిన్నప్పటి నుండే సంగీతంలో, తబలాలో శిక్షణ ఇచ్చారు. కుమార్ 1979 రెస్టారెంట్లలో, మ్యూజిక్ షోలో అనేక ప్రదర్శనలు ఇచ్చేవారు. సింగింగ్ కెరియర్ స్టార్టింగ్ చేసిన కుమార్కు 1990 వచ్చిన ఆషికి అనే చిత్రం బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. 91 వచ్చిన సాజన్, 92 వచ్చిన దీవానా, 93 వచ్చిన బాజీగర్, 1994 వచ్చిన 1942 ఎ లవ్ స్టోరీ అనే సినిమాలో పాడిన పాటలతో దేశమంతా కుమార్ సాను పేరు మారుమ్రోగిపోయింది. ఈ సినిమాలకు గాను కుమార్ ఏకంగా 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ను గెలుచుకున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం నద్రీమ్ శ్రావణ్ల సినిమాల్లో కుమార్ సాను ఎక్కువ పాటలు పాడారు. ఆ పాటలన్నీ కుమార్కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. తన కెరియర్లో కొన్ని వేల పాటలు పాడారు. 2009 భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు భాస్కర్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. భాస్కర్ తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. సినిమాల మీద ఇష్టంతో తమిళనాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి కోచింగ్ తీసుకున్నారు. తెలుగులో ముందు భద్ర, ఆర్య సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 2006 సిద్ధార్థ్ జెనీలియా హీరో హీరోయిన్లుగా వచ్చిన బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో పరుగు అనే సినిమా తీశారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత హీరో రామ్తో చేసిన ఒంగోలు గిత్తా సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈమని శంకరాశాస్త్రి. ఈమని శంకరాశాస్త్రి ప్రముఖ వీణ విద్వాంసులు. ఈయన ద్రాక్షారామంలో జన్మించారు. ఆయన తాతగారైన సుబ్బరాయ శాస్త్రి గారు, తండ్రి అచ్యుతరామ శాస్త్రి గారు కూడా గొప్ప వీణా విద్వాంసులు. అచ్యుతరామ శాస్త్రి గారు పాత పద్ధతిలో వీణను సితార్లాగా నిలువుగా పట్టుకుని వాయించేవారు. శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నాడు. తన 3వ ఏటనే సంగీతంలో ప్రతిభ కనపరిచిన శంకరశాస్త్రి కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1940 తిరుచి రేడియో కేంద్రంలో మొదట వీణ కచేరి చేశాక ఆయనకు పేరు లభించసాగింది. విమానం ఎక్కడమంటే ఆయనకు శంకరశాస్త్రి గారికి చాలా భయం. అందువల్ల ఆయన ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు. చివరకు 1970 ఫ్రాన్స్ వెళ్ళి కచేరీలు చేశారు. దాని కాన్సర్ట్ ఆఫ్ ద సెంచరీ అని పత్రికలు ప్రశంసించాయి. ఆకాశవాణి డైరెక్టరేట్లో సంగీత విభాగంలో చీఫ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీరు మరోమారు బర్త్డే విషెస్ చెప్పుకుంటున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. చూశారుగా ఫ్రెండ్స్, మరిన్ని బర్త్డే విషెస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, కామెంట్ చేసి, షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.